హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ సో ఈ వీడియోలో మనకు ర్యాంక్ కార్డులు అనేవి రావడం జరిగింది ఏపీ డిసెట్కి సంబంధించి అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్లైతే ఉంచుకోండి ఇప్పుడు మనం ఏపీ డిసెట్కి సంబంధించి అప్డేట్ చూసుకుందాం ఏపీ డిసెట్కి సంబంధించి ముందుగా మనం గూగుల్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏపీ డిసెట్ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్లోకి అయితే రండి సో రాగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే రెస్పాన్స్ షీట్ అండ్ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ మనకు మొదట క్యాండిడేట్ లాగిన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ అయితే వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు మూడు ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ మరియు వెరిఫికేషన్ కోడ్ అనే మూడు ఆప్షన్లు కనబడతాయి ఇక్కడ మనకు మొదట క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాలి సో దయచేసి తప్పులు లేకుండా అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు సంబంధించి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీకు మీ యొక్క క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఎడం వైపు చూసుకుంటే ఇక్కడ మీకు ఒకటి పిన్ పిన్ అనేది కనపడుతుంది సో ఇక్కడ మీరు పిన్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాండిడేట్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది సో ఏదైతే సెకండ్ స్టెప్ ఉంటుందో అక్కడ మీరు క్యాండిడేట్ సర్వీస్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించి మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది సో అక్కడ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ చూడండి ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం మనకు ఫిజికల్ సైన్స్ సంబంధించి నలభై ఏడు మార్కులు రావడం అనేది జరిగింది ఇక మనకు ర్యాంక్ అనేది ట్వంటీ ఫైవ్ సో ఇది మనకు హండ్రెడ్ లోపల ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది సో ఇవి మనకు ఫిజికల్ సైన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ వివరాలు ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ దగ్గర ప్రింట్ అయితే పెట్టుకుని అయితే ఉండండి ఇక మనకు నెక్స్ట్ స్టెప్లో మనకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది ఇక వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అంతా కూడా మీరు వెబ్ ఆప్షన్ ఏ విధంగా చూస్ చేసుకోవాలనే దాని గురించి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మేమే చూస్ చేస్తాం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ర్యాంక్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట ఇప్పుడే మనకు రిజల్ట్ అయితే వచ్చాయి కాబట్టి మీ యొక్క ర్యాంక్ అనేది అందరూ కూడా చెక్ చేసుకోండి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ అప్డేట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్